మేడ్చల్ మండలం నూతనకల్ గ్రామంలో నియంత్రిత్వ వ్యవసాయ అవగాహన సదస్సును నూతన గ్రామ సర్పంచ్ చిన్నోల కవిత జీవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి, దబిల్పూర్ పిఎస్ఎస్ చైర్మన్ సురేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి పద్మ జగన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజులలో లాభసాటి పంటలు పండించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్లు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఏర్పాటు సభకు సభాధ్యక్షులు కవితా గారికి, చైర్మన్ సురేష్ రెడ్డి రాయ్ గారికి, సుమితకు, ఉప సర్పంచులకు, ఎంపీటీసీకి, ఇక్కడ మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు, సర్పంచులు అందరికీ, రైతులకు అందరికీ కూడా నమస్కారాలు. ఆమె కేవలం మన ఆఫీసర్ కాబట్టి సీఎం చెప్పిన ఆదేశాలు చెప్పడానికే వచ్చింది అన్నయ్య గారు. మీరు బాగా క్వశ్చన్స్ వేశారు కానీ వేయండి, కాకపోతే ఆమె ఇది కూడా మీకు చెప్పే సమాధానాలు చెప్తుంది, చెప్పదని కాదు. ఆయన చెప్పిండు మనకు అనుకూలమైన పంటలు వేసుకోమని చెప్పి. అందరూ ఇప్పుడు మొక్కజొన్న వేస్తే రైతులకు కూడా లాభం రావాలన్న ఉద్దేశంతో ఎవరికి ఎకరాలు బట్టి వాళ్ళ వాటర్ బట్టి ఎంత వాటర్ ఉంటుందో, ఎన్ని ఎకరాలు ఉంటాయో, వాళ్ళకు ఏ విధంగా రైతు పండించుకోగలుగుతాడో, కూరగాయలలో కూడా బియ్యం ఒక్కటే కాకుండా ఇప్పుడు గోధుమలే కాకుండా ఏది వీలైనంత వరకు వాళ్ళు పండించుకుంటే అన్ని రకాల పంటలు మన తెలంగాణలో దొరుకుతాయి కాబట్టి, అందరికీ కూడా తినడానికి ఉంటాయి కాబట్టి ఉద్దేశంతో చెప్పారు తప్ప మీకు కష్టాలు కల్పించాలని వేరే ఉద్దేశంతో కాదు. ఎవరికి వీలైన పంటలు వాళ్ళు వండించుకోరు. కూరగాయలు ఎక్కువ లాభం ఉంటుంది అనుకుంటే కూరగాయలే వండించుకోండి. ఇప్పుడు మన లాక్డౌన్ వచ్చి జాబులు చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు అందరు ఇళ్లలో కూర్చున్నారు, కానీ రైతులు కూర్చున్నారా? వాళ్ళు పండిస్తేనే మనం ఎంతమంది కూర్చొని తినగలుగుతున్నాం. అందుకని రైతులకు ఎప్పుడు కూడా చిన్న చూపు అనుకోవద్దు. కాకపోతే మీకు కొంచెం సేఫ్ కావాలని చెప్తున్నారు. మీకు ఏ విధంగా వీలైతే వాటర్ మంచిగుంటే ఏ భూమిలో ఏ పంట వస్తుందో మీకే ఎక్కువ తెలుస్తుంది. కాకపోతే దాన్ని బట్టి పండించుకోమని చెప్తున్నారు తప్ప ఇంకేమన్నా సలహాలు అడితే మీరు అడగొచ్చు, ఆపిస్తాను, అది తప్పేం కాదు. కాకపోతే కొంచెం ఆమెను కూడా మాట్లాడనిచ్చి మీరు క్వశ్చన్ ఎంపీపీ గారికి, ఎంపీటీసీ గారికి, సొసైటీ చైర్మన్ గారికి, వార్డు మెంబర్స్కి, మాజీ సర్పంచులకు, గ్రామ పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సీజన్ బట్టి మనకు మన ముఖ్యమంత్రి గారు మొక్కజొన్న వేయొద్దని చెప్పారు. దానికి తోడుగా మనము కంది, గోధుమలు, ఇలా పత్తి ఇలాంటివి వేసుకోమని చెప్పారు కాబట్టి మనకు లాభసాటిగా ఉండే పంటను వేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే సొసైటీ నుండి మందులు ఇచ్చేది దానికి కూడా ఒక ఏర్పాటు చేస్తాము మన గ్రామానికి. అలాగే మనకు అవసరమైన లోన్ ఇస్తుంటున్నారు కాబట్టి మనం బయట తెచ్చుకుంటే 2-3 రూపాయల మితి పెట్టే బదులు 1 రూపాయి మితికే తెచ్చుకొని మనం లాభసాటిగా పంటను పండించుకోవాలని కోరుకుంటున్నాను. రోజు వరి రైతులు రైస్ మిల్లలో అక్కడ వెళ్తే 1500-1600 మద్దతు ధర ఉండడం జరిగింది. కానీ మన తెలంగాణ ప్రభుత్వం 1835 రూపాయలు మద్దతు ధరతోటి డబ్బిల్పూర్ గ్రామంలో మనకు వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ముందు కాలంలో వరి ధాన్యం అధికంగా పండించినట్లయితే రైతులకు చాలా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందు ఆలోచించి వేరే పంటల మార్పిడి వలన రైతుకు కొంచెం నష్టం తగ్గి కొంచెమన్నా లాభం ఉంటుంది కాబట్టి దాని గురించి ఆలోచన చేసి కంది మరియు పత్తి వరిలో సన్న రకం వాడితే బాగుంటుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది ఒక్కసారి రైతులందరం ఆలోచించి ఒకసారి మనము ఆలోచన చేసి ఒకసారి మనం ఈ పంట పండించిన చూద్దాము ఎట్లుంటుందో. అంతేకాకుండా మన గ్రామంలో రైతులందరికీ అందుబాటులో పిఎస్ఎస్ డబుల్పూర్ తరఫున నూతన్కల్ గ్రామంలో ఫర్టిలైజర్స్ యూరియా డిఏపి 2020 ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గ్రామ పంచాయతీ వారికి మొన్న లెటర్ ఇవ్వడం జరిగింది. వారు ఏదైనా రూమ్ చూపించినట్లయితే ఫర్టిలైజర్స్ రైతులకు అందుబాటులో ఈ గ్రామంలోనే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఎవరికైనా క్రాప్ లోన్స్ కావాలనుకుంటే క్రాప్ లోన్స్ ఈరోజు ఇచ్చినట్లయితే రేపు కానీ ఈరోజు ఇక్కడనే మా సీఈఓ గారు వచ్చి రావడం జరిగింది. ఇక్కడనే వాళ్ళ ముందటనే వాళ్లకు సభ్యత్వం ఇచ్చి మరియు లోన్కు క్రెడిట్ పంపడం జరుగుతుంది. మరియు ఏదైనా చిన్న చిన్న షాపుల వారు బయట 2-3 రూపాయలు మితి తెచ్చుకున్న వాళ్ళు ఉంటే 1 లక్ష రూపాయల వరకు 1 రూపాయి ఇంట్రెస్ట్కే సొసైటీ ద్వారా వాళ్ళంగిట ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.